ఓటుకు నోటు కేసులు ముత్తయ్య చెప్పిన అసలు నిజాలు. అప్పట్లో తెలుగు రాష్ట్రాలు కుదిపేసిన ఓటుకు నోటు కేసు, ఆ తర్వాత మారుతూ వచ్చిన రాజకీయ సమీకరణాల రీత్యా తెరమరుగవుతూ వచ్చింది. రాజకీయాలు అసలు నిందితుడు తప్పిస్తే మధ్యవర్తిగా ఉన్న తానే దోషిగా ఇరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని నిందితుడు జెరూసలేం ముత్తయ్య వాపోతున్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాదితో సంబంధం లేకుండగా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరడం గమనార్హం. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ముత్తయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు గంట గంటకు రోజు రోజుకు వచ్చి అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. వారెంట్ జారీ అయితే తనను తన కుటుంబ సభ్యులను జైలు పాలయ్యే కుట్ర చేస్తున్నారన్న భయం పట్టు వెంటాడుతుందని, చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు ఏకమై ఇదంతా చేయిస్తున్నారేమన్న ఆందోళన ఉందని, అందుకే పార్టీ ఇన్ పర్సన్గా తాను హాజరై జరిగిన వాస్తవాలన్నీ కోర్టు ముందు పెడతా అని, ఆ ఇద్దరి ప్రతీకారాలకు అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ల ప్రతీకారాలకు తనను ఎలా వాడుకుంటున్నారు వివరిస్తా అని, తన నిర్దోషితాన్ని నిరూపించుకుంటారంటూ ఆయన ముత్తయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ డబ్బులతో పట్టుబడిన నాటి నుంచి గత సంవత్సరం 2017 జూన్ వరకు వాళ్ళ లాయర్లు తనతో టచ్లో ఉన్నారు. కానీ గత 6 నెలల నుంచి మళ్ళీ ఎలాంటి సమాచారం లేదు అని, 23వ తేదీన వాయిదా ఉందని మీడియా ద్వారా తెలుసుకుని ఢిల్లీకి వచ్చాయని, వాయిదాకు రాకపోతే వారెంట్ జారీ అయి ముద్దాయి శిక్ష పడుతుందని వచ్చానన్నారు ముత్తయ్య. కేసులో తటస్థంగా ఉన్న వారికి సాక్ష్యం కావాలని చెప్పి తనను సాక్షిగా పెట్టారని, అందుకు తాను ఒప్పుకోలేదు అని, హైకోర్టు కూడా తనకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది అన్నారు ఆయన. కేటీఆర్ డ్రైవరు గన్మ్యాన్ ఒకసారి ఫోన్ చేసి తనను బెదిరించారని, క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలని అన్నారు అని, పట్టుబడ్డ వాళ్ళపై కేసు అప్రూవ్ కావాలంటే తటస్థంగా ఉన్న తనను సాక్షిగా పెట్టాలని చూశారని, అయితే రేవంత్ పట్టుబడ్డ సమయంలో తాను లేను అని, తాను లొంగకపోవడంతో తనను తిట్టారు అని అన్నారు ముత్తయ్య. అయితే తనను విజయవాడ వెళ్ళాక కేటీఆర్ గన్మ్యాన్ డ్రైవరు ఫోన్ కాల్ సేవలపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని ఏపీ పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చి తెలంగాణ క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు. కేవలం వారికి పనికొస్తుందనే ఉద్దేశంతోనే కేసు పెట్టించుకున్నారు. మరి తనను వేధించారు కదా అని, దానిపై కేసు పెట్టారా అని ఏపీ పోలీసులు అడిగితే సైలెంట్ అయిపోయామని సలహా ఇచ్చారు అన్నారు ఆయన. రాజకీయ ప్రయోజనాలు ఇచ్చా టీడీపీ టీఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపాయి కాబట్టి ఈ కేసులో అసలు నిందితులు పట్టుబడాలంటే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని చీఫ్ జస్టిస్ను కోరినట్టు తెలిపారు. సిబిఐ దర్యాప్తు ద్వారానే అన్ని వెలుగులకు వస్తాయన్నారు. కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేవారు ఎవరు లేకపోవడంతో అప్పు చేసి మరీ ఢిల్లీకి వచ్చానన్నారు ముత్తయ్య. ఈ కేసులో తాను అప్రూవల్గా మారతానని లేఖలో పేర్కొన్నారు. కొందరు తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ లేఖలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన తన వాదనలు కూడా వినాలని ఆయన కోరారు. అనూహ్యంగా ముత్తయ్య లేఖ రాయడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ముత్తయ్య ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే టీడీపీ టీఆర్ఎస్ పార్టీలు వేధింపులకు గురి చేస్తున్నాయి. ఈ కేసులో నేను అప్రూవల్గా మారడానికి అవకాశం ఇవ్వాలి, కొన్ని వాస్తవాలు బయటకు చెప్పడానికి అవకాశం కల్పించండి, పౌరులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కును కాపాడండి, నన్ను ఉపయోగించుకుని ఏపీ సీఎం చంద్రబాబును ఇరికించాలని చూశారు. ఓటుకు నేడు కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు. క్రిస్టియానిటీ సమస్యలపైనే మాట్లాడి నేను స్టీఫెన్సన్ కలిశాను. కేసు హైకోర్టులో ఉన్న సమయంలో నాకు టీడీపీ సహకరించింది, సుప్రీంకోర్టులో ఎవరూ నాకు సహకరించలేదు, కానీ కనీస సమాచారం కూడా లేదు. నాకు కేటీఆర్ ఫోన్ చేసిన సమయంలో ఆయన్ని ఇరికించాలని ఏపీ ప్రభుత్వం చూసింది. సీఎం ఫోన్ ట్రాపింగ్ కొన్ని వాస్తవాలు తెలియాలి అని ముత్తయ్య చెప్పుకొచ్చారు. అయితే ముత్తయ్య అప్రూవల్గా మారితే పరిస్థితి ఏంటి, వాస్తవాలు చెప్తారంటున్న ముత్తయ్య ఏమి చెప్పనున్నారు, ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి అనేది కుండ బద్దలు కొట్టనున్నారా, తదుపరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది, ముత్తయ్యని చంపడానికి ప్రయత్నిస్తుంది ఎవరు, తనకు ఎలాంటి సంబంధం లేదంటున్న ముత్తయ్య ఎవరెవరి పేర్లు బయట పెట్టనున్నారు అనేది సర్వతా ఉత్కంఠగా మారింది. అయితే నిజాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే తనను ఎవరు పట్టించుకోకపోవడంతో ముత్తయ్య ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్లారని, ప్రధాన న్యాయమూర్తి జోక్యం కోరారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో తనకు ప్రమేయం లేకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని తొలి నుంచి ముత్తయ్య వాదిస్తున్నారు. చూద్దాం ముందు ఈ ఓటుకు నోటు కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.